ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మందాన 31, సోఫీ డివైన్ 32, ఎలిసా పెరీ 29, రీచా ఘోష్ 11 పరుగులతో అద్భుతమైన బ్యాటింగ్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయ తీరంగ చేర్చారు. మొదటి నుంచి దూకుడు గారిన రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పరుగులు బ్యాట్లో చితికిన పడింది. నిర్ణీత 20 ఓవర్లో 113 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. సఫారీ వర్మ 44, మెగ్లానింగ్ 23, రాధా యాదవ్ 12, అరుంధతి రెడ్డి 10 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డును కొంతవరకు ర్యాన్ చేశారు. ప్రారంభంలో దూకుడు గారిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 65 పరుగులు చేశారు. స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందనుకున్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ సోఫీ మోలానికి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి సాకిచ్చింది. అక్కడ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ బోర్డు మందగించడంతో పాటు వికెట్లు కూడా వెంట వెంటనే పడిపోయి 14 ఓవర్లో ఆశా స్వప్న ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతి తక్కువ స్కోర్కి కారణమయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.